సమస్త మానవాళికి, సోదర సోదరమణులకు అస్సలాం అలైకుం, గుడ్ మార్నింగ్, ఆదాబ్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి తెలిసిందే ద కేరళ ఫైల్స్ అని, ద కేరళ స్టోరీ అని చెప్పి ముస్లిం సమాజాన్ని ఎంత బూచిగా, ఇస్లాంపై ఎంత బురద జల్లే ప్రయత్నం చేశారో కట్టుకథలతో మీ అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు నేను మీ ముందు చెప్పబోయే ద రియల్ కేరళ స్టోరీ, ద రియల్ కేరళ ఫైల్స్ అనేది యావత్తు ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికే ఆదర్శంగా నిలిచాం మన భారతదేశం, భారతదేశీయ వాసులు, మరి ముఖ్యంగా కేరళ కోజికోడ వారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్నారు పెద్దలు. మరియు మానవత్వం పరిమళించిన వేళ అనే దానికి సరిపోయే ఉదాహరణ మన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆస్తి అంతస్తుల కోసం, డబ్బు కోసం నేడు సమాజంలో ఎంత నేరాలు ఘోరాలు చేస్తున్నారు, ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్న విషయం మీకు తెలిసిందే. అలాంటిది డబ్బే సర్వస్వం అంటూ, ఆస్తిపాస్తులే అంతా అనుకుంటూ, నేడు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భార్య, భర్త, ఏ వ్యత్యాసం లేకుండా రక్త సంబంధాలను కూడా కాలరాస్తున్న ఈ సమాజంలో, ఈ ప్రళయ యుగంలో ఒక వ్యక్తిని కాపాడడానికి 35 కోట్లు పోగు చేశారంటే ఇది మామూలు విషయం కాదు. ఈ కథను మనం ద రియల్ కేరళ స్టోరీ అని, ద రియల్ కేరళ ఫైల్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 35 కోట్ల రూపాయలు పోగు చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడటం అంటే, అది కూడా 18 సంవత్సరాల నుండి జైల్లో మగ్గుతున్న ఆ యువకుడిని ప్రజలందరూ కలిసి 35 కోట్లు పోగు చేసి తను కాపాడడం అంటే, ఇది ఎంతో సంచలనాత్మకమైన విషయం. మానవత్వం పరిమళించిన వేళ యావత్తు ప్రపంచంలో ఇది ఒక మానవత్వానికి ఉదాహరణగా మన భారతదేశం అవడం, మరియు భారతదేశంలో కేరళ వాళ్ళు, మలయాళీలు ముందు ఉండడం, ఇది మనకు ఎంతో గుర్తింపునిచ్చింది. ముఖ్యంగా ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, అబ్దుర్ రహీం అనే యువకుడు ప్రతి ఒక్క యువకుడిలాగా తను 26 సంవత్సరాలలో కారు డ్రైవర్ వృత్తిని నేర్చుకొని సౌదీ దేశం వెళ్ళి అక్కడ సంపాదించి తన కుటుంబ పోషణను తన భుజస్కందాలపై మోయాలనుకున్నాడు. ఎన్నో కలలు కంటూ తను ఫ్లైట్ ఎక్కి సౌదీలో దిగాడు. సౌదీలో దిగిన తర్వాత తనకి ఒక అబ్బాయి, అంటే 15 సంవత్సరాల అబ్బాయి సంరక్షణ తన మీద పడింది. అతను ఆ బాబుని చూసుకుంటూ, ఆ బాబుని తను తన కారులో ట్రావెల్ చేయడం, ఆ కారులో తన్ని బాబులు చూసుకోవడం ఉండేది. ఆ బాబు ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అంటే ఆ బాబుకి అమర్చిన ఆక్సిజన్తోనే ఆ అబ్బాయి బతుకుతాడు. ఆ అబ్బాయి పారలైసిస్, అంటే పక్షవాతం లాంటి వ్యాధితో ఆ 15 సంవత్సరాల అబ్బాయి బాధపడుతూ ఉండేవాడు. ఈ అబ్దుర్ రహీం అనే వ్యక్తి 28 రోజులే అయింది కేవలం. అబ్దుర్ రహీం అనే కేరళ కోజికోడి యువకుడు ఒక కార్ డ్రైవర్గా సౌదీలో జీవితం ప్రారంభించి కేవలం 28 రోజులే అయింది. అంతలోనే ప్రళయం లాంటి వార్త. ఈ పక్షపాతం ఉన్న 15 సంవత్సరాల అబ్బాయి, అక్కడ ఏ అజాగ్రత్త జరిగిందో, ఎటువంటి ప్రమాదం జరిగిందో తెలియదు, కానీ ఆ అబ్బాయి ఆ లైఫ్ సపోర్ట్ ట్యూబ్ ఊడిపోవడం వల్ల ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. ఇంకేముంది, ఆ సౌదీ దేశంలో మీకు తెలుసు చట్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్కడ 2 అంశాలు ఉంటాయి, ఎవరైనా తప్పు చేసి లేదా హత్య చేసి ఏదైనా మానవుడి చావుకు కారణమైతే ఆ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు, లేకపోతే ఆ వ్యక్తి బ్లడ్ మనీ కట్టి అక్కడ ఆ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. అది కూడా ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి కుటుంబీకులు అంగీకరిస్తేనే అతను బ్లడ్ మనీ దియా ఇచ్చి అక్కడ నుంచి బయటపడవచ్చు. అయితే ఈ నేరం అనేది, ఈ తప్పు అనేది, ఈ యాక్సిడెంట్ అనేది 2006లో జరిగింది. 2006 నుంచి 2018 వరకు తను జైల్లోనే ఉన్నాడు. అయితే దరిదాపు ఇప్పటికీ 18 సంవత్సరాలు కావస్తుంది ఆ అబ్దుర్ రహీం అనే యువకుడు జైల్లో ఉండి. ఇప్పుడు 2023లో తన్ను ఈ దియా, అంటే బ్లడ్ మనీ కట్టి విడిపించవచ్చు అని చెప్పి కేరళ ప్రజలకు సౌదీ ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది. ఎప్పుడైతే ఈ మెసేజ్ వెళ్ళిందో, కేరళకి సంబంధించిన ఒక 75 సంస్థలు, రియాదులో ఉండే బాబీ చెమ్మనూర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ అందరూ కలిసి ఈ వ్యక్తిని విడిపించుకోవడానికి ఒక డేట్ కూడా పెట్టారు. ఆ డేట్ ఏమిటంటే, 18 2024 లోపు తన్ని విడిపించుకోవచ్చు డబ్బు కట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మీరు నమ్మరు, మనం మహా అయితే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఎంత వెచ్చిస్తాం చెప్పండి? 1 లక్ష, 10 లక్షలు, లేదా 1 కోటి రూపాయలు మహా అంటే. కానీ అక్షరాల 35 కోట్ల రూపాయలు కట్టి ఈ అబ్దుర్ రహీం అనే యువకుడిని 18 సంవత్సరాల తర్వాత సౌదీ జైలు నుండి విడిపించనున్నారు. మీరు చూడొచ్చు వీడియోలో ఆ తల్లికి
ఆనంద బాష్పాలు, ఆ తల్లి ఆనందానికి అవధులే లేవు. మరీ ముఖ్యంగా ఈ కేరళ కోజికోడి ప్రజలు మాత్రం ఒక ఆదర్శంగా, ఒక మానవత్వానికి చిహ్నంగా నిలిచారు. మొత్తం ప్రపంచంలో ఈ అబ్దుల్ రహీం డ్రైవర్ కేసు అనేది మారుమోగుతుంది. కేరళ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాలు చేసి ఎంత చెడుగా ముస్లిం సమాజాన్ని, ఇస్లాంని చూపించే ప్రయత్నం చేసినా ఆ అల్లా దయవల్ల ఈ కేరళ ఫైల్స్ అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. కేరళ కోజికోడ్ ప్రజలు 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక యువకుడిని విడిపించారంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ అబ్దుల్ రహీంని విడిపించాలి అని డబ్బు పోగు చేయడం మొదలుపెట్టారో, ఆ డబ్బు సరిగా సద్వినియోగం అవడం కోసం, పారదర్శకత కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం ఒక యాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరు టుగెదర్ ఫర్ అబ్దుల్ రహీం. అబ్దుల్ రహీం లీగల్ అసిస్టెన్స్ కమిటీ అని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి నేను చెప్పాను, బ్లడ్ మనీ అంటే దియా, ఎవరికైతే శిక్షను తప్పించుకోవడానికి 35 కోట్లు అంటే 15 మిలియన్ సౌదీ రియాళ్ళు కట్టి తనను విడిపించుకోవచ్చు అని చెప్పి అక్కడ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వారు చెప్పడం జరిగింది. అటు అందుకోసమే పెద్దలు చెప్పిన విధంగా మనిషి తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. ఆ పని, ఆ మాట, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్ అని కేరళ కోజికోడ్ ప్రజలు నిరూపించారు. అయితే మనం కూడా జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా సహకరించాలంటే హద్దులు అవధులు లేకుండా ఆలోచిస్తూ ఎంత విశాలంగా మనం చేయగలము, ఆదుకోగలము, సహకరించగలము అని అనుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఇలానే విజయం సాధించవచ్చు. అయితే చూశారు కదా, అబ్దుల్ రహీం కుటుంబం 18 సంవత్సరాల తర్వాత తను ఇండియాకు చేరుకుంటున్నాడు, కుటుంబానికి కలుసుకుంటున్నాడు, బతికే ఉన్నాడు, శిక్ష నుంచి తప్పించుకున్నాడు అంటే వాళ్ళ ఆనందానికి ఇక ఆకాశమే హద్దయింది. తను అబ్దుల్ రహీంకి ఆ బిజినెస్ మెన్ అనేటు అతను, బాబీ అనే అతను, ఉద్యోగం కూడా కల్పిస్తాను, మరి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను అని ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అబ్దుల్ రహీంని ఆదుకున్న, ఒక్కొక్క రూపాయి కూడా వెచ్చించి తన ప్రాణాన్ని కాపాడిన ప్రతి ఒక్క కేరళ, కోజికోడ్ మరియు ప్రపంచం మొత్తం సోదర సోదరిమణులకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం కాపాడటం, ఖురాన్ మరియు హదీస్ల ప్రకారం ఒక వ్యక్తి ప్రాణం కాపాడటం సమస్త మానవాళిని కాపాడటంతో సమానం. ఒక వ్యక్తిని మనం హత్య చేయడం సమస్త మానవాళిని హత్య చేయడంతో సమానం. అయితే కేరళ ప్రజలు మరియు ప్రపంచంలో ఎవరెవరైతే తనకి దానం చేశారో వారందరూ ఒక ప్రాణాన్ని కాపాడుతూ ప్రపంచం మొత్తం ప్రాణాలు కాపాడడంతో సమానంగా వారు ఒక పుణ్యాన్ని కట్టుకున్నారు. ఇట్లా ఇటువంటి కథలు, ఇటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి మీరు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేక్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఇట్లో మీ సోదరు అడ్వకేట్ సాదిక్ షేక్.